పార్టీ నిర్మాణం కోసం పార్టీలో అంకిత భావంతో పనిచేసిన మన జనసైనికులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఈ 5 లక్షల రూపాయలు చెక్ వాళ్ళకి అందించి ఒక భరోసా నింపే విధంగా అందరం నాయకత్వం అంతా ఒకే మాట మీద వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడి చిన్న చిన్న బిడ్డల పాపం చదువుకునే వయసులో పాప తండ్రిని కోల్పోయారు మన జనసైనికుని కోల్పోయారు అటువంటి కుటుంబాలను మనం ఇంకా వాళ్ళకి భరోసా నింపే విధంగా మేము ఉన్నాం మీ వెంట అవసరమైతే ఆ పిల్లల చదువు కూడా జనసేన పార్టీ నుంచి తీసుకుంటాం జిల్లా మొత్తం తీసుకుంటాం అని వారికి అంత బలమైన హామీ ఇవ్వగలిగాం ఈ విషయం నేను మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఎంతో మంది రాజకీయాల్లో పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు టీవీలో అయితే అసలు టీవీలు బయలుపోతూ ఉంటాయి వీళ్ళు చెప్పే మాటలకి విమర్శల కోసమే పరిమితమై మన పార్టీ అధ్యక్షుడిని రకరకాలుగా మాటలని జనసేన పార్టీ గురించి చాలా ఆలోచన రహితంగా అర్థం చేసుకోలేని విధంగా వీళ్ళు మనందరినీ కూడా ఎప్పుడు కూడా కించపరుస్తూ మన పార్టీ నాయకుడిని వ్యక్తిగతంగా ఆయన పైన ఆరోపణలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు కానీ ఏ రాజకీయ పార్టీ అయినా భారతదేశంలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను జనసేన పార్టీ చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం ద్వారా సుమారు 140 మందికి మనం పాపం ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే వాళ్ళకి వెళ్ళి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఏ పార్టీ అయితే చేసినా చెప్పండి కొన్ని పార్టీలు 30 సంవత్సరాల పదవుల్లో ఉన్నారు కొన్ని పార్టీలు 70 సంవత్సరాల పదవుల్లో ఉన్నారు కొన్ని పార్టీలు ఈ రోజున భారతదేశాన్నే రాణిస్తున్నారు కానీ ఎందుకు వాళ్ళు ఈ ఆలోచన రాలేదు ఒక క్రియాశీలక సభ్యుడు మన పార్టీ జనసైనికుడు ఎవరికైనా ఇబ్బంది అయితే 5 లక్షల రూపాయలు మనం ఆర్థిక సాయం ఇస్తున్నాం చిన్న చిన్న యాక్సిడెంట్లు ఏమైనా అయితే ఆసుపత్రిలో ఖర్చుల కోసం 50,000 రూపాయలు మనం తక్షణమే నమోదు చే శాంక్షన్ అయ్యేటట్టు చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమం అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం మొట్టమొదటిసారి మనం చేసినప్పుడు 100,000 మందిని చేర్చగలిగాం మన భారత మన రాష్ట్రంలో ఆ 100,000 నుంచి గత సంవత్సరం మార్చి 31వ తారీఖున మనం బందర్లో జరుపుకునే సభ వరకు 670,000 మంది క్రియాశీలక సభ్యులు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు దర్శన పార్టీ చేయలేరు ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో 500 రూపాయలు వెచ్చించి పార్టీకి ఉపయోగపడే విధంగా జన సైనికులుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటున్నారు దీనివల్ల రేపటి రోజున మీరు వారధులుగా మారి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం కనీసం ఒక 50 మందినో 100 మందినో మీరు ప్రభావితం చేసి మన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని మన జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశాలని ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఈ క్రియాశీలక సభ్యులకు ఉంటుంది పదవుల కోసమే పార్టీలో ఎవరైతే ఉన్నారో ఈ రోజున ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆత్మవిమర్శం చేసుకోవాలి ఎందుకంటే ఇదే ప్రకాశం జిల్లాలో పర్చూరులో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కౌలు రైతుల ఆత్మహత్యల గురించి తెలుసుకుని ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలందరినీ కూడా మనం ఆదుకుందాం వాళ్ళకి 100,000 రూపాయలు ఆర్థిక సాయం ఇద్దామని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఏ రాజకీయ నాయకుడైనా తన జేబులోంచి రైతుకు 1,000 రూపాయలు ఇచ్చాడో చెప్పమనండి ఏ ఒక్కరైనా వాళ్ళ కుటుంబం చనిపోతే 100,000 రూపాయలు ఆర్థిక సాయం ఈ భారతదేశంలో ఏ పార్టీ అయినా ఇచ్చినా చెప్పండి ఎవరు చేయలేదు కానీ జనసేన పార్టీ గర్వంగా మన పరిచయంలో జరిగిన సభలో ప్రకాశం జిల్లాలో 73 మంది ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాలకి మన 100,000 రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఏమవసరం ఒకసారి మన నాయకుడి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ సమయం వచ్చింది కాబట్టి నిజంగా ఆయనకి ఏమాత్రం స్వార్థం ఉన్నా లేదా ఆయనకి ఏదో దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందగలుగుతామనే ఆలోచన ఉంటే ఎందుకు ఆయన కష్టపడి సినిమాలో సంపాదించుకున్న 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ కుటుంబాలకి మనం పంపుతామని ఎందుకు వస్తారు ఆయన ముందు చెప్పండి ఏమవసరం ఆయన ఇచ్చిన 5 కోట్లకి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మన నాయకులు జనసైనికులు ఎక్కడికక్కడ చిన్న చిన్న పిల్లలు కూడా కిడ్నీ బ్యాంకుల నుంచి 1,000 రూపాయలు 1,200 రూపాయలు తీసుకొచ్చి ఆ కార్యక్రమానికి సహాయం అందించినప్పుడు ఈ రోజుకి జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 7,76,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం చనిపోయిన పాపం ఈ రైతు కుటుంబాలకు మనం ఆదుకోగలిగాం మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు సుమారు 600 నుంచి 700 మంది ఉంటారు ఆంధ్రప్రదేశ్లో అనుకున్నాం కానీ చివరికి వివరాలు వచ్చినప్పుడు మేమే అవాక్కయ్యాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది కానీ ఇచ్చిన మాట మేరకు ఖచ్చితంగా
ప్రతి కుటుంబాన్ని మనం ఆదుకోవడానికి ఒక ప్రయత్నం చేసి వాళ్ళకి చివరి వరకు మనం ఆ 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడానికి ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడుతుంది. మనం ఇచ్చిన మాటకి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన నిధులతోటి మనం ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కూడా 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇద్దాం. అదేవిధంగా ఈరోజు చాలా గర్వపడుతున్నాను నేను. గత సంవత్సరం ఇప్పటం సభ జరుగుతున్న సందర్భంలో మన ఓడరేవు నుంచి మన సోదరులందరూ కూడా మన జన సైనికులు మన పార్టీ కార్యాలయానికి వచ్చి పదే పదే ఆ రోజున మేము చిన్న కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం మీరు రావాలని చెప్పి పాపం ఎంతో అభిమానంతో మన పార్టీ కోసం వాళ్ళు ఆ ప్రాంతంలో నిలబడ్డారు. దానికి నిదర్శనంగా ఆదర్శవంతంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మరో బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఇందాకనే పాపం మన జన సైనికులు గురవయ్య గారు ఆయన చక్కటి ఆర్ఎంపి డాక్టర్, ఆయన 10 రూపాయల డాక్టర్, మంచి పేరు పొందిన ఆయన. ఆయన యాక్సిడెంట్ సరిపోతే వారి కుటుంబానికి 5 లక్షలు ఇచ్చాం. ఆయనకి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చే ముందు ఓడరేవుకి వెళ్ళి అక్కడ అద్భుతంగా వీళ్ళు నిర్మాణం చేసుకున్న కార్యాలయాన్ని ప్రారంభించుకుని మనం ఈ రోజున చిరాల్లో మనం ఈ కార్యక్రమం జరుగుతున్నాం. అటువంటి స్ఫూర్తి గల నాయకులు ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ చక్కటి దిమ్మ ఏర్పాటు చేసి జనసేన జెండా ఎగరాలి మన ప్రాంతంలో, మన వార్డులో మనం ఇంకా బలోపేతం చేద్దాం, పార్టీ నిర్మాణం చేసుకుందామని తండ్రిలాంటి వాళ్ళు చాలామంది ముందుకొచ్చి నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా మనం చూసి అర్థం చేసుకుని నేర్చుకోవాల్సింది ఏంటంటే మన పార్టీ అన్ని ప్రాంతాల్లో బలంగా ఉంది. ఇప్పుడే రియాజ్ గారు చెప్పినట్టు మనం పోటీ చేసామా లేదా, ఇక్కడ మనకి ఇన్ఛార్జ్ ఉన్నారా లేదా అని కాదు. జన సైనికులు చూసేది నడిచేది కేవలం పవన్ కళ్యాణ్ గారితో ఆయన చూసిన ఆలోచనలో నడుస్తారు. ఎందుకంటే ఆయన మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం మంచి జరగాలి, మన బిడ్డలకి మంచి జరగాలి, మీ భవిష్యత్ కోసం ఆయన తన కుటుంబాన్ని కూడా వదిలేసుకుని ముందుకు వచ్చిన వ్యక్తి ఆయన. దాన్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. కొంతమంది కావాలని ఈ టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ రకరకాలుగా ఏ ఆలోచనలు ఉన్నాయో మనకు అర్థం కాదు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టేటట్టు, మనలో మనకి భిన్నాభిప్రాయాలు వచ్చేటట్టు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని తిప్పికొట్టాలి. ఎందుకంటే పార్టీ నడపాలంటే మామూలు విషయం కాదు, సంస్థాగతంగా చాలా పెద్ద కార్యక్రమం అది. ఏదో 10 రోజుల్లోనో వారం రోజుల్లోనో పార్టీ కోసం ఒక బోర్డు ఏర్పాటు చేసుకుని మనం పార్టీ ఏర్పాటు చేసేసుకున్నాం, పార్టీ అద్భుతంగా ఉందంటే అది కరెక్ట్ కాదు. 175 నియోజకవర్గాల్లో, 680 మండలాల్లో జనసేన పార్టీ కార్యాలయాలు రావాలి, అక్కడ కమిటీలు రావాలి, అధ్యక్షులు రావాలి, గ్రామ కమిటీలు రావాలి, దానికి గ్రామ అధ్యక్షులు రావాలి, పట్టణాల్లో వార్డు కమిటీలు రావాలి. రేపటి రోజున స్థానిక సంస్థల్లో మన యువత, మన జన సైనికులు, మన వీర మహిళలు కష్టపడి పార్టీ కోసం నిలబడిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా పోటీ చేసి చక్కటి పదవులు పొందాలి. తద్వారా పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ముందుకెళ్తుంది తప్ప ఏదో మనం సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టేసుకుంటే పార్టీ ఎదిగిపోదు. సోషల్ మీడియాలో మనం పోస్ట్ పెడితే ఒక అద్భుతమైన కార్యక్రమం అయినట్టు కాదు, మనం క్షేత్రస్థాయిలో పర్యటించాలి, తిరగాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం చేస్తున్న కార్యక్రమాలు, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, దేనికోసం ఈ ప్రయాణం చేస్తున్నామని వివరించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ రోజున జనసేన పార్టీలో మనం రాష్ట్రవ్యాప్తంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. అందులో చేనేత వికాస విభాగం, మత్స్యకార వికాస విభాగం, ఈ రెండు ప్రధానమైన విభాగాలు ఎందుకు ఏర్పాటు చేశామంటే ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి మోసం చేసే వ్యక్తులకి దూరంగా దానికి భిన్నంగా ఒక వికాస విభాగం ఏర్పాటు చేసి మీకు కావాల్సిన కార్యక్రమాలు ఏంటి, ఏ విధంగా రేపటి రోజున జనసేన పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు మత్స్యకారులకి మనం ఒక అద్భుతమైన కార్యక్రమం చేయగలుగుతాం, ఏ విధంగా చేనేత వర్గానికి చేతి వృత్తి కష్టపడి పాపం తరతరాల నుంచి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చిన మన చేనేత సోదరులకి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే మనం ఇంకా పార్టీ పరంగా ప్రభుత్వంలో వచ్చినా ఉపయోగపడగలుగుతాం. ఈ అంశాలతో పాటు యువత ఎక్కడ కూడా నిరాశ చెందకూడదు, యువతకు భరోసా ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డిలాగా మోసం చేసి ఎన్నికలప్పుడు పెట్టిన ముద్దులు, ఎన్ని ముద్దులు పెట్టాడో మీ అందరికీ తెలుసు. ఇదే మత్స్యకారులకి మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని చేపట్టాడు. ఇప్పుడు మత్స్యకారులు ఇప్పుడు వేటకు వెళ్ళకూడదు, వేట నిషేధం కాలంలో 10,000 రూపాయలు ప్రతి మత్స్యకార సోదరుడికి ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? ఈ రోజున ఆధార్ కార్డులు తీసుకురమ్మంటున్నారు, బోటు యాజమాని దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకురమ్మంటున్నారు, కుటుంబానికి ఒకళ్ళే ఇస్తా అంటారు. ఇది నిజంగానే మనం మన తాతలు తాతల దగ్గర నుంచి, తండ్రులు తండ్రుల దగ్గర నుంచి, కొడుకులు వీళ్ళకి వర్తించేది కదా ఈ వృత్తి. మీ తాతనో మీ తండ్రి గారో ఒక బోటు కొనుక్కుంటే ఆ బోటు ద్వారానే ఇప్పుడున్న యువత మత్స్యకారులు పాపం కష్టపడి వేటకు వెళ్ళి నిలబెట్టుకుంటున్నారు కుటుంబాన్ని.
కానీ ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇవ్వండి, ఎంత మోసం చేస్తున్నారు చూడండి. బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటే ఎవరికి బటన్ నొక్కారు, ఎంతమందికి మన బటన్ నొక్కారు. గత సంవత్సరం అంత ముందు కూడా నాకు బాగా గుర్తు, చేనేత రంగానికి ఇదే విధంగా ముందు ఏం చెప్పాడు ఆయన, ప్రతి ఒక్కరికి మగ్గాల గురించి మాట్లాడలేదు, ప్రతి ఒక్కరికి భరోసా పథకం కింద డబ్బులు ఇస్తా అన్నాడు. చివరికి డబ్బులు ఇచ్చే టైం కల్లా మగ్గాలు ఉంటేనే ఇస్తాం అన్నాడు. మగ్గాలు ఉంటే నీ సహాయం ఎందుకు, ప్రభుత్వం ఇచ్చే సహాయం దేనికోసం ఎదురు చూస్తారు. మగ్గాలు ఉంటే ఒక ఇల్లు ఉన్నట్టు, ఇంట్లోనే మగ్గాలు పెట్టుకోగలుగుతారు, వాళ్ళు ఆర్థికంగా బలపడినట్టు నిలబెట్టుకోగలుగుతారు పాపం వాళ్ళు. విచిత్రమైన ఆలోచనలు ఈ ముఖ్యమంత్రిది, ఎక్కడ చూసినా పబ్లిసిటీ పిచ్చి పెట్టుకొని ఇప్పుడు స్టిక్కర్లు అంటేస్తున్నారు ఇంటింటికి. ఎవరు కావాలి ఈ స్టిక్కర్లు, ఫోన్ల పైన స్టిక్కర్లు పెడతారండి. ఆయన ఇచ్చిన ఫోన్ అది, ఇది మన ఫోన్, మన ఫోన్ మీద ఆయన పెట్టడం ఏంది స్టిక్కర్లు. పొద్దునే లేచి జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తాం మనం, ఏమవసరం మనకి. ఈ వాస్తవాలు చాలా విచిత్రంగా కుక్కలు కూడా చించేస్తున్నాయి ఆ స్టిక్కర్లు, కేసులు పెడుతున్నారు స్టిక్కర్లు తీసేస్తే. సో మొన్న విచిత్రమైన సంఘటన జరిగింది మీకు చెప్పాలి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మన జన సైనికుల్ని దాడి చేసి కొట్టారు. ఆ సమాచారం అందిన తర్వాత నేను అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళా. చీపురుపల్లిలో వేవరపేట అనే ఒక గ్రామంలో తీరా కనుక్కుంటే దాదాపు 12 మంది మన జన సైనికుల్ని విపరీతంగా కొట్టారు, తలకు గాయాలైనాయి, కుట్లు కూడా వేయాల్సి వచ్చిన పరిస్థితి. ఇంకా మూర్ఖమైన విషయం ఏంటంటే 74 సంవత్సరాల వృద్ధుడి పైన కూడా ఆయన తలపాలు కొట్టారు. సరే ఏంటి కారణం అని నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి పరామర్శించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే ఆయన ఇమీడియట్గా బాధితులందరికీ కూడా 50,000 రూపాయలు పార్టీ నుంచి ఇవ్వమని చెప్తే వాళ్ళకి ఆ రోజు కలిసి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించారు. దాని తర్వాత నేను ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ఈ కేసులు ఏదైతే బెదిరిస్తున్నారో, అంటే ఇప్పుడు రాజీ కుదుర్చుకోమని బెదిరిస్తున్నారు, ఇది తప్పు కదా, ఎవరైతే ఈ పొరపాటు చేసినా వాళ్ళు శిక్షించాలంటే ఎస్పీ గారు కూడా చాలా బలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో కేసులు చాలా బలంగా తీసుకెళ్తామని మాటిచ్చిన తర్వాత ఆ గ్రామానికి వెళ్ళాం. గ్రామానికి వెళ్ళగానే గ్రామం మొత్తం కదిలి వచ్చింది, ఒక చోట కూర్చున్నాం. కూర్చున్నప్పుడు దేనికోసం జరిగింది ఈ ఘర్షణ అని అడిగితే చాలా ఆశ్చర్యం కలిగించింది నాకు. అక్కడ మన జన సైనికుడు ఒకడు ఇల్లు శాంక్షన్ అయితే 180,000 రూపాయలు నీకు ఇస్తున్నామని చెప్పారు. అది వీలిచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 రూపాయలు అది జగనన్న అని చెప్పుకుంటున్నారు, జగనన్నకు సంబంధమే లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 180,000 రూపాయలు నీ బ్యాంకులో పడుతున్నాయని చెప్పి బ్యాంకులో పడిన రోజే 30,000 రూపాయలు ఇతను మామూలు అడిగాడు. 30,000 రూపాయలు అంటే 30,000 రూపాయలు కట్టాము కదా, నీకేం అర్హత ఉంది మా ఇంటికి వచ్చి స్టిక్కర్ అంటించినాను కానీ ప్రశ్నించాడు. తప్పేమని చెప్పండి, కట్టుకున్న ఇల్లు అప్పు చేసి 7 లక్షలతోటి పాపం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి పైన జగనన్న స్టిక్కర్ పెడితే స్టిక్కర్ పెట్టద్దు మా ఇంటికి పెట్టద్దు నువ్వు, ఎందుకంటే నీకు 30,000 రూపాయలు ఇచ్చావు మేము లంచం, ఎందుకు పెట్టాలి నువ్వు స్టిక్కర్ అని అడిగితే మరుసటి రోజు ఇంకో 15 మంది తీసుకొచ్చి ఆ వీధి అందరినీ కలిసి కొట్టారు. అప్పుడు ఒక మహిళ నిలబడి చాలా ధైర్యంగా ఏం చెప్పిందంటే, అదొక్కటే కాదు సార్, స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు జాతీయ ఉపాధి హామీ పథకంలో నువ్వు పనికి రావద్దు ఇంట్లో కూర్చో మస్తర్కి సంతకం పెట్టు సగం సగం పంచుకుందామని ఇంటింటికి తిరుగుతున్నారు. ఇంత దౌర్భాగ్యం చూడండి, పరిపాలన చేయలేని వ్యక్తి ఇతను ముఖ్యమంత్రిగా పెద్ద పెద్ద మాటలు చెబుతాడు. ఈరోజు ఏ వర్గానికి మేలు చేశాడు చెప్పండి, తీర ప్రాంతాల్లో ఉన్నాం మనం, ఏం జరిగింది అభివృద్ధి చెప్పండి, పారిశ్రామిక రంగాలు ఏమైనా వచ్చినాయా, మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు ఏమైనా కలిగినాయా, ఎక్కడ ఏ కార్యక్రమం చేశారు. డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు గతంలో చాలా అద్భుతంగా పాపం ఏదో విధంగా పరిశ్రమలు పెట్టుకుని చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుని సొంతంగా 10 మంది కలిసి చేసుకోగలిగేవాళ్ళు, ఈరోజు అది లేదు. బటన్లొక్కేసాం ఉన్నారు రైతులు, ఎంత నష్టపోయారు ఈ రోజున, చితికిపోయారు. 3 సంవత్సరాలు ప్రతి పంట పోయింది, 450,000 ఎకరాలు మొన్న వర్షానికి దెబ్బతినిపోతే ఈ రోజు వరకు 1 రూపాయి ఇవ్వలేదు. మీ అకౌంట్లో పడిపోయినాయి చెప్తారు, ఎక్కడ పడిపోయినాయి చెప్పండి. నేను తెనాల్లో పంట నష్టం జరిగిన మా రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే గింజలు ఇంకా కొనలేదు, ప్రతి గింజ కొంటామని చెప్తాడు ముఖ్యమంత్రి. యువతకి ఎక్కడ వచ్చింది జాబ్ క్యాలెండర్ చెప్పండి, జాబ్ క్యాలెండర్ వచ్చిందా, కొత్త ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయి ఈ ప్రాంతంలో,
ఎంత మోసం చేస్తున్నారో ప్రతి వర్గాన్ని మీరు అర్థం చేసుకోండి. కానీ అప్పులు మాత్రం 10 లక్షలు కాదు 6 లక్షల 50 వేల కోట్లైన అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిగ్గులేకని చెప్తున్నారు. 10 లక్షల కోట్ల అప్పు చేయలేదు మేము, 6 లక్షల 50 వేల కోట్ల రూపాయలు మన అప్పులైన ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మన అప్పులు చేసి పెడుతుంటే ఏమైపోయింది అభివృద్ధి? మీ అందరికీ గుర్తుందా విశాఖపట్నంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన అంతర్జాతీయ స్థాయి ఒక సభను ఏర్పాటు చేశారు. ఏం చెప్పారు ఆ రోజున? 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసినాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఒప్పందాలు చేశారని చెప్పారు. 3 లక్షల కోట్లు ఏ ఇంకా విచిత్రంగా చెప్తా, సంవత్సరం నెల నుంచి ఆ కంపెనీ పనిచేస్తుంది, మన ఒప్పందం చేసుకున్నారు వాళ్ళతో విశాఖ వైజాగ్లో. ఏం చెప్పాలి? సంవత్సరం నెల నుంచి ఆ కంపెనీ పనిచేస్తుంది, కొత్త ఒప్పందం అని చూపించారు. నిజంగానే మామిడి తాండ్రాలు లేకపోతే హోటల్ రూమ్లు అప్పడాలు ఈ మీద అంటే నేను అనేది దయచేసి మీరు అర్థం చేసుకుని ఇదో సరదాగా మనం మాట్లాడుకుంటాను కానీ బాగా లేట్ అయిపోయింది, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. కానీ నేను మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నా అంటే ఇప్పుడు ఎలక్షన్ల సమయం వచ్చేసింది. ఈ ప్రభుత్వం వలన వైఎస్ఆర్సీపీ పార్టీ వలన మన రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారా లేదా వీళ్ళు? స్థానిక సంస్థలు ఎప్పుడైనా చూసామో మనం ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఒక ముఖ్యమంత్రి జిల్లా ఎస్పీలకి మంత్రులకి ఫోన్లు చేసి ప్రతి ఎలక్షన్ యునానిమస్ అయిపోవాలి, ఎలక్షన్ జరగకూడదు అని చెప్తే అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి? 90% ఒక కూడా పోటీ పడి మా దగ్గర 90% యునానిమస్ అయిపోయినాయి. మా డిఎస్పీలు మా వాళ్ళందరినీ ఎత్తుకుపోయారు, నామినేషన్ పత్రాలు చించేశారు, కొట్టారు, బెదిరించారు, నామినేషన్లు వేయనివ్వలేదు. ఈ విధంగా చెప్పుకొని గర్వపడ్డారు. కానీ ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ధైర్యంగా నిలబడింది జనసేన పార్టీ, మన వీర మహిళలు, మన జన సైనికులు. ఎన్ని కష్టాలైనా సరే మేము నిలబడతాం, మేము పోటీ చేస్తాం అని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి చోట నామినేషన్ వేయగలిగాం. చాలా ఇబ్బంది పెట్టారు, ఎంపీటీసీలు గెలిచాం, సర్పంచ్లు గెలిచాం, వార్డు మెంబర్లుగా గెలిచాం. అది పార్టీ నిర్మాణం అంటే స్థిరంగా ఒక మంచి ఆలోచనతో కష్టకాలంలో కూడా మనం నిలబడి ఒకరికొకరు కలిసికట్టుగా మన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా నిలబడాలి. ఈ ప్రయాణం ఒక్క ఎలక్షన్తో అయిపోదు, ఎల్లప్పుడూ మనం ఆయనకి అండగా నిలబడాలి. ఒక్క ఎలక్షన్ కోసం కాదు జనసేన పార్టీ. ఆయన ఆ రోజు 2014లో 25 సంవత్సరాలు నువ్వు నాతో నడుస్తావని అడిగితే ఆ ప్రస్థానం దేనికోసం అనేది కొంతమందికి అర్థం కాలేదు. ఆ 25 సంవత్సరాల ప్రస్థానం కొత్త నాయకత్వాన్ని పెంచడానికి, యువతకు అవకాశం కల్పించడానికి. ప్రతి కమిటీలో కూడా ఈరోజున మీరు అడగండి రియాజ్ గారు, ప్రతి కమిటీ 30% కనీసం మహిళలు ఉండాలి. ప్రయత్నం చేస్తాం, లేని పక్షాన మనం ఏం చేయలేం, కానీ ప్రయత్నం చేస్తాం. యువతకు పెద్ద పీట వేస్తాం కమిటీలో. ఎక్కువ మంది మన పార్టీలో జన సైనికులు అంతా యువతే కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ప్రతి కమిటీలో కూడా మనం వేసుకుంటూ ముందుకెళ్తాం. పార్టీ కార్యక్రమాలు ఎప్పుడు కూడా పార్టీ స్వార్థం కోసమో మనకి ఓటు బ్యాంక్ పెరుగుతుందనో కాదు. ఒకసారి మీరు తిరిగి చూడండి, ఇప్పుడే రియాజ్ గారు చెప్పారు ఎలక్షన్లో మనం ఓటమి చెందిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం చేసింది మన భవన నిర్మాణ కార్మికుల కోసం. ఇసుక మొత్తం దోచేశారు, ఇసుక మొత్తం దోచేశారు, పని లేకుండా పెట్టారు. పాప వీళ్ళకి పని చేసుకోవడానికి, కూలీ పని చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి సుమారు 5 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మన జన సైనికులు అద్భుతంగా ఆ భవన నిర్మాణ కార్మికులకి భోజనాలు ఏర్పాటు చేశారు. అటువంటి కార్యక్రమాలు చేశామా? స్వార్థం లేదే. ఇది ఎన్నికలైన 6 నెలలకే మన గాజువాకలో మేడే సందర్భంగా నేను మన అక్కడున్న వర్కర్స్ అందరితో కూర్చుని భోజనాలు చేస్తుంటే నా పక్కన కూర్చున్న ఒక మహిళ ఎంత అద్భుతంగా చెప్పిందంటే మీరు ఆశ్చర్యపోతారు. ఏముందమ్మా ఎలా ఉంది పరిస్థితి అంటే, ఇతను పోవాలండి ముందు అంది. సరే రాజకీయాలు కాదమ్మా, జనరల్గా అడుగుతున్నా ఎట్లా ఉంది పరిస్థితులు, మీకు పనులు అవన్నీ బాగా జరుగుతున్నాయంటే చేతులు చూపించి మేము పని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి, మాకు పని దొరకడం లేదని చెప్పింది. ఆమె కోరింది ఏంటంటే పని కల్పించండి మాకు, కనీసం వారానికి 4 రోజులు మాకు పని కల్పించండి. మేము ఎక్కడో విజయనగరం జిల్లా నుంచి వలసలకు వచ్చాం విశాఖపట్నానికి, పని చేసుకోవాలని మేము సిద్ధంగా ఉంటే మాకు పని దొరకడం లేదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఏం తక్కువ ఉంది మనకి చెప్పండి? ఇన్ని కొండలు కొట్టేస్తున్నారు. ఇందాక మేము దర్శి వెళ్తుంటే ఎక్కడ చూసినా పొక్లైన్లు పెట్టేశారు, ఎక్కడ చూసినా 20 ట్రక్ 20 టైర్ల బండ్లు ఉన్నాయి. భయంకరంగా దోచేస్తున్నారు.
ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకుంటున్నారు, పర్సంటేజీలు తీసుకుంటున్నారు. రెండు సంవత్సరాలు దాదాపు 500 యూనిట్లు మూసేశారు మన జిల్లాలో. ఎంతమందికి ఉపాధి అవకాశాలు నష్టపోయాయి చెప్పండి. వాళ్ళ స్వార్థం కోసం ప్రతి మైండ్లో దూరారు, ప్రతి దాంట్లో పర్సంటేజీలు అడుగుతున్నారు, బెదిరిస్తున్నారు, పనులు చేయనివ్వడం లేదు. ఇది ప్రభుత్వం పనితీరు. దయచేసి మనం ఎన్నికలు సిద్ధమవుతున్నప్పుడు మీరు పార్టీ పైన ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి మాటని మీరు ఎంతో ఆదర్శవంతంగా తీసుకుని మన భవిష్యత్తు కోసం, రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోసం ఎటువంటి కార్యక్రమాలు చేసినా మీరు అందరూ సిద్ధంగా ఉండాలి, నిలబడాలి. ఎందుకంటే ఈ ఎలక్షన్లో మన అందరం ఆలోచించాల్సింది ఒకటే, మొట్టమొదటిది వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ని మరొకసారి మనం ఈ అంధకారం నుంచి ఆంధ్రప్రదేశ్ని మనం మరొకసారి వెలుగు తీసుకురావాలి. ఇందాక ఓడదేవి నుంచి వస్తుంటే ఒక అబ్బాయి నంబర్ ప్లేట్ మీద ఏమో చక్కగా జగన్ ఫోటోలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి చూపించి చెప్తున్నాడు, నంబర్ ప్లేట్ వేరుగానా మనసు జనసేనలో ఉందని. ఆ విధంగా నిలబడ్డారు. మార్పు వస్తుంది, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే మనలో ఉన్న నిజాయితీ ప్రజలు గమనిస్తారు. దేనికోసం ఈ ప్రయాణం చేస్తున్నాం, దేనికోసం మనం ఈ విధంగా మాట్లాడుతున్నాం, పార్టీ ఏర్పాటు చేయాల్సిన మన పార్టీ ప్రస్థానం దేనికోసం? ఆంధ్రప్రదేశ్ కోసం, మన ప్రజల కోసం, మన భవిష్యత్ కోసం. దాన్ని దయచేసి మీరు గమనించండి. గతంలో మీరందరూ కూడా కొంతమంది ఆవేశపడ్డారు, కొంతమంది చెప్పిన మాటలు విన్నారు. నేను ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను, సోషల్ మీడియా దయచేసి మీరు ఎవ్వరు కూడా ఇతర అంశాల గురించి మీరు ఉపయోగించబాకండి. సోషల్ మీడియాలో మన పార్టీ సందేశాలు, మనం చేస్తున్న కార్యక్రమాల కోసమే మీరు ఉపయోగించండి. పరస్పర ఆరోపణలు, ఒకరిపైన ఒకరు ఏదో యుద్ధం చేసుకున్నట్టు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజల్లో మార్పు వచ్చింది, ఖచ్చితంగా ఎలక్షన్లప్పుడు ఎదురు చూస్తున్నారు చాలామంది. ఎలక్షన్లు వస్తే 8 వెళ్ళి ఫస్ట్ బటన్ నొక్కాలని వీళ్ళు చూస్తున్నారు, ఆయన నొక్కిన బటన్లు కాదు. ఈవీఎంలో వీళ్ళు బటన్ నొక్కాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మారాలి, దానికి మీరందరూ అండగా నిలబడాలి. పార్టీ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆదర్శవంతంగా బతుకుతారంటే ఆయనకి నిజంగానే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు, డెఫినెట్గా లేదు. ఆయన ఈ ప్రయాణం చేసేది మనందరి కోసం, మన రాష్ట్రం కోసం. ఎంతో ఆదర్శవంతంగా నిలబడిన మన నాయకుడిని బలపరచాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. రెండే రెండు అంశాలు, ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవ్వాల్సిందే. రెండోది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా ఎదగాలి, మనం అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇంకా మేలు జరగాలి. అటువంటి నాయకత్వం, గొప్ప నాయకత్వం మన పార్టీలో ఉంది కాబట్టి మీరందరూ కూడా కాపాడాల్సిన బాధ్యత మీపైన ఉంది, దాన్ని నిలబెట్టమని ఈ సందర్భంగా కోరుతూ. చాలామంది సోదరులు మన పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారంట, మనస్ఫూర్తిగా నేను వాళ్ళ ఆహ్వానిస్తున్నాను. మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసమే, రాష్ట్ర హితం కోసమే, అంతేగాని మన స్వార్థాల కోసం కాదు. మీరు నిలబడండి, ధైర్యంగా ముందుకెళ్దాం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా మనం నిలబడేది మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుని ఆయన వెంట మనం నడిచి ధైర్యంగా ముందుకెళ్దామని తెలుపుకుంటూ, ఇంత అభిమానంగా ఆప్యాయంగా మీరు వచ్చి స్వాగతించారు. ఉదయం నుంచి పాపం నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేశారు పార్టీ కోసం. మరొకసారి మీకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన.